ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासंप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतेन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः ॐ दिवि भूमौ तथाकाशे बहिरन्तश्च मे विभुः यो विभात्यवभासात्मा तस्मै सर्वात्मने नमः। మహర్షి సద్గురుశ్రీ మలయాళ స్వాముల వారికి, వారి పరంపరలో వచ్చినటువంటి పూజ్యశ్రీ విమలానందగిరి స్వాముల వారికి, పూజ్యశ్రీ విద్యానందగిరి స్వాముల వారికి, పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారికి, అలాగే సమస్త దేవతలందరికీ, సమస్త చరాచరములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు చెల్లించుకుంటూ మనం ఈ చాతుర్మాస మహావ్రతంలో మహర్షి సద్గురుశ్రీ మలయాళ స్వాముల వారు తిరుమల గోగర్భంలో తపస్సు చేసుకుంటూ ఉండగా మొట్టమొదటగా వారు రచించినటువంటి శుష్క వేదాంత తమోభాస్కరం అనేటువంటి గ్రంథంలో కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉన్నాము. అది ప్రశ్నలు సమాధానాల రూపంగా ఉంటుందన్నమాట. ఒక శిష్యుడు అడుగుతూ ఉన్నారు స్వాముల వారిని, మహాత్మా జీవన్ముక్తులైనటువంటి మహాత్ముల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నాకు తెలియజేసి ధన్యుండి చేయండి స్వామి అని చెప్పి స్వాముల వారిని వినయంగా అడగడం జరిగిందన్నమాట. స్వాముల వారు చక్కగా చెప్తున్నారు, ప్రియమైనటువంటి ఆత్మ సోదర, జీవన్ముక్తులు అయినటువంటి మహాత్ముల యొక్క లక్షణాలు చెప్పడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే వారు వేరు వేరు తరగతులుగా ఉంటారు. వారు ఒకరికి ఉన్నటువంటి లక్షణము ఇంకొకరికి ఉండదన్నమాట. ఒకరికి ఈ లక్షణం ఉంది, ఇంకొకరికి ఇది లేదు కాబట్టి వీరు తక్కువ అని ఎక్కువ అని అట్లా నిర్ణయించినట్లయితే అది మహాపాపానికి గురవుతామని చెప్తున్నారు అన్నమాట స్వాముల వారు. కాబట్టి జీవన్ముక్తులైనటువంటి వారి యొక్క బ్రహ్మజ్ఞానులు ఆ ఆత్మతత్వంలో అంటే శరీరంలో శక్తి ఉండగానే చక్కగా చేయవలసినటువంటి సాధనలన్నీ కూడా చేసి మనస్సుని పరిశుద్ధం చేసుకుని, మనస్సును అంతర్ముఖం చేసుకుని తన హృదయంలో ఉన్నటువంటి ఆ స్వరూపంలో ఆ మనస్సుని లయింపజేసి స్థిరంగా బ్రహ్మ ఆత్మతత్వంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మజ్ఞాని యొక్క వైభవాన్ని వర్ణించడానికి, వారి యొక్క స్థితిని, వారి యొక్క వ్యవస్థను వర్ణించడానికి 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా సాధ్యం కాదని స్వాముల వారు చెప్పడం జరిగింది. జీవన్ముక్తులైనటువంటి వారు విలక్షణులన్నమాట. త్రిగుణాలతో కూడినటువంటి అంటే సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి లక్షణాలతో కూడుకున్న వారిని అయితే మనం వారి గురించి ఏమైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ త్రిగుణాలకి అతీతమైనటువంటి ఈ బ్రహ్మజ్ఞానులైనటువంటి జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు చెప్పడం గురించి చెప్పాలంటే ఎవ్వరికీ సాధ్యం కాదని చెప్పడం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని గురించి అయినా కూడా మనం వారి యొక్క లక్షణాలను చెప్పవచ్చు, కానీ జీవన్ముక్తులైనటువంటి మహాత్ముల గురించి చెప్పడం సాధ్యం కాదని స్వాములు వారు చెప్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, అది ఒక వస్తువుని దహింపవచ్చు, ఒక వస్తువుని దహింపకూడదు అనేటువంటి నియమం ఏమీ లేదు కదా. అది దేనినైనా దహిస్తుంది. అలాగే సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ నేను నా తేజస్సును ప్రకాశింపజేస్తాను, ఇదిగో పలానా చోట నా తేజస్సును ప్రకాశింపచేయనని ఆయనకి ఏమీ నియమం లేదు. అన్ని చోట్ల తన యొక్క తేజస్సును ప్రసరింపజేస్తూ దేనికి అంటకుండా ఉన్నాడన్నమాట. అలాగే వాయువు కూడా నేను ఇక్కడ ప్రసరిస్తాను, ఇక్కడ సంచరిస్తాను అనేటువంటి ఇది లేకుండా, శుద్ధాశుద్ధములు లేకుండా అన్ని చోట్ల గాలి ప్రసారం అవుతూ తాను మాత్రం దేనికి అంటకుండా ఉంటుందన్నమాట.
ఈ విధంగా బ్రహ్మజ్ఞానులైనటువంటి జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు అన్నిటిలో ప్రవేశిస్తారు. కానీ వారు దేనికి అంటుకోకుండా ఉంటారన్నమాట. వారికి వారు అన్ని పనులు చేస్తున్నప్పటికీ వాటన్నిటికీ కూడా విలక్షణంగా ఉంటారన్నమాట. అయితే వారు చూడటానికి మామూలుగా మనుషుల్లాగానే ఉంటారు. వారు కూడా రామకృష్ణ పరమహంసల వారి ధర్మపత్ని శారదామాత గారు చెప్తున్నారు, జీవన్ముక్తులైనటువంటి వారికి మామూలుగా ఏదో వేరే కొమ్ములు వచ్చేసి ప్రత్యేకంగా ఏమీ కనిపించరన్నమాట. మామూలు మనుషులు ఎలా ఉన్నారో వారు కూడా అలాగే ఉంటారు. అయితే వారి యొక్క ఈ ప్రపంచాన్ని వారు చూసేటటువంటి దృష్టి ఇదంతా వేరుగా ఉంటుందన్నమాట. కాబట్టి జీవన్ముక్తులైనటువంటి వారు అన్నిటిలో ప్రవేశించినా కూడా దేన్ని అంటకుండా ఉంటారన్నమాట. కాబట్టి వారు అలా ఉన్నారు కాబట్టి మేము కూడా అలా ఉంటాము, అలా ఉంటే తప్పే ఉంటేనే మాత్రం అది మనం ఆ స్థితికి చేరుకోకుండా అటువంటి పనులు చేయకూడదన్నమాట. మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉంటాను. ఒక గురువుగారు ఒక శిష్యుడు అట్లా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. అది మంచి ఎడారి ప్రదేశం అన్నమాట. ఎడారి ప్రదేశము, వేసవి కాలము, బాగా దాహం అవుతూ ఉంది. దాహం అవుతూ ఉంటే గురువుగారు చెప్పారు, శిష్యుని ఎక్కడైనా నీరు దొరుకుతాయో చూడమంటే ఆయన అక్కడ ఇక్కడ చూస్తే దూరంగా ఒక చిన్న దుకాణం ఒకటి కనిపించింది. స్వామి అక్కడికి వెళ్దాం, అక్కడ ఏమన్నా జలం దొరకొచ్చేమోనని ఆ శిష్యుడు చెప్పాడనమాట. సరే అక్కడికి వెళ్తే అది కళ్ళు అమ్మేటటువంటి దుకాణం అన్నమాట, అంటే సురాపానం అమ్మేటటువంటి దుకాణం. అక్కడ వాళ్ళు నీళ్లు పెట్టరు. నీళ్లు పెడితే ఏంటంటే వాళ్ళ వ్యాపారం జరగదని నీళ్లు పెట్టరు అన్నమాట. సరే వీళ్ళు అక్కడ దాహంగా ఉందని చెప్తే ఆ దుకాణం ఆయన ఏమన్నాడంటే, మీకు నా దగ్గర నీళ్ళు లేవు, ఈ కళ్ళు కావాలంటే కొద్దిగా నేను ఇస్తాను, మీరు దాహం తెచ్చుకోండి అని చెప్పారు. సరే గురువుగారు మంచి దాహంలో ఉన్నారు కాబట్టి వారు దేనికే అంటారు, మహాత్ములు గొప్ప స్థితిలో త్రిగుణాలకు అతీతంగా ఉన్నటువంటి గొప్ప మహాత్ములు కాబట్టి ఆ కళ్ళు కొంచెం సేవించారన్నమాట. సరే శిష్యుడు ఏమనుకున్నాడు, గురువుగారే సేవించారు ఇంకా మనకేమిటనుకుని సరే ఈయన కూడా సేవించాడు కొంచెం. సరే గురువుగారు చూశారు ఓరకంటితో చూసి, సరే ఈయనకి సమయం వచ్చినప్పుడు గుణపాఠం చెప్దామలే అని చెప్పి సరే మళ్ళీ ప్రయాణం అయ్యారు. మళ్ళీ ప్రయాణం అయ్యి ఇంకా కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇంకా మళ్ళీ ఒకసారి బాగా దాహం వేస్తుందన్నమాట. సరే అల్లంత దూరంలో ఒక దుకాణం కనిపిస్తూ ఉంది. ఒక చోట ఏదో ఒక గుడారం వేసుకుని కొంతమంది ఏదో పనులు చేస్తూ ఉన్నారు. సరే అక్కడికి వెళ్తే అదేమిటంటే ఇనుముని కరిగించి వేరే పనిముట్లు, ఈ కొడవళ్ళు, గొడ్డళ్ళు, ఇట్లా వ్యవసాయం పనిముట్లు అవన్నీ తయారు చేసేటటువంటి కొలిమి ఉన్నటువంటి ఒక పరిశ్రమ చేస్తున్నటువంటి ప్రదేశం అన్నమాట. సరే ఆ కమ్మరి వాడు దాహం అవుతోంది, మంచినీళ్ళు ఇవ్వమంటే, అయ్యా నా దగ్గర మంచినీళ్ళు లేవు, ఇదిగో కరిగినటువంటి ఎర్రటి ఇనుము కరిగి ఉంది, ఎర్రగ ద్రవం లాగాను అదే ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే గురువుగారు అన్నిటికీ అతీతుడు, ఆయన గొప్ప బ్రహ్మనిష్ట స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ సలసల కాగుతున్న ఆ ఎర్రటి కరిగినటువంటి ఆ ఇనుప ద్రవాన్ని చక్కగా వారు జలంలాగా స్వీకరించారు. మరి శిష్యుణ్ణి నీవు కూడా స్వీకరించవాయని గురువుగారు అన్నారు. ఆ ద్రవాన్ని చూసేటప్పటికే గడగడలాడిపోయి ఆయన భయభ్రాంతుడైపోయాడన్నమాట. సో అట్లా మహాత్ములు చేశారని చెప్పి మనం వెంటనే ఆ పనులు చేయకూడదన్నమాట. మలయాళస్వామి వారు ఏం చెప్తున్నారంటే, మహాత్ములు చేసినటువంటి పనులు నీవు చేయాలంటే నీవు ఆ అవస్థలో ఉన్నావా లేదో నీకు నీవే పరీక్ష చేసుకోవాలి. ఆ స్థితిలో ఉన్నప్పుడు వారిని అనుసరించాలి, కానీ లేదంటే వారు చేసినట్టు వారు చేసిన పనులన్నీ నేను చేస్తానన్నట్లయితే ప్రమాదాలకి గురి అవుతాం అన్నమాట. ఈ విధంగా జీవన్ముక్తుల యొక్క స్థితి చాలా గొప్పగా ఉంటుంది. మేఘాలు ఉన్నాయి, ఎన్నో ఉరుములు వస్తుంటాయి, ఎన్నో వస్తుంటాయి, ఆకాశం ఉంటుంది, ఉరుములు మేఘాలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఏవి కూడా దాన్ని అంటాం అన్నమాట. అలాగే మహాత్ముల యొక్క జీవన్ముక్తుల యొక్క స్థితిలో కూడా ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ వారు దేనిని అంటారు వారికి ఏది అంటుకోకుండా ఉంటుందన్నమాట. అయితే ఈ జీవన్ముక్తులైనటువంటి వారు వేరువేరుగా ఉంటారు. కొంతమంది సంసారంలో ఉండి కూడా జీవన్ముక్తులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు ఉంటారు. కొంతమంది తపో ధ్యానాలు చేసుకుంటూ నిష్ట పరిపాలిస్తూ తపస్సు చేసుకునేటటువంటి వారు ఉంటారన్నమాట. అలాగే ఇంకా కొందరు రకరకాలుగా, కొంతమంది ఈ బ్రహ్మజ్ఞాన స్థితిని పొందినటువంటి వారు
ఏకాంతంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది 10 మంది ప్రజల్లో జన సామర్థ్యంలో ఉండి కూడా బోధించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అయితే ఎవరి స్థితి కూడా ఒకే స్థితి, ఏది తక్కువ అనేది కాదన్నమాట. కాబట్టి మనం ఒకరిని నుంచి ఒకరిని పోల్చడానికి అవకాశం లేదన్నమాట. కొంతమంది హిమాలయాల్లో యోగులు మహాత్ములు ఉన్నారు, వారు ఏకాంతంగా ఉండి ఆ బ్రహ్మజ్ఞాన నిష్టలో ఉండి మరి లోకానికి ఎంతో శాంతిని మరి ప్రసాదిస్తూ ఉంటూ ఉంటారు కూడా. అలాగే మలయాళ స్వామి వారు ఉన్నారు, వారు పొందవలసింది వారు గోగర్భంలోనే పొందేశారు, ఇంకా వారికి కొత్తగా అనుభవాన్ని తెచ్చుకోవాల్సిందంటూ ఏమీ లేదు. అయినా కానీ జన సామర్థ్యంలో ఉండి 10 మంది లోకానికి వారు పొందినటువంటి ఆత్మతత్వాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని అందించడానికి, మనందరికీ అందించడానికి వారు జన సామర్థ్యంలోకి వచ్చి మరి అందరినీ ఉద్ధరించడానికి ఎన్నో సర్వ ప్రయత్నాలు చేయటం జరిగిందన్నమాట. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానులు మహాత్ములైనటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఉంటారు. కాబట్టి మరి వారిని మనం గుర్తించడం అనేది అంత సులభమైనది కాదన్నమాట. ఎందుకంటే బ్రహ్మజ్ఞానిని బ్రహ్మజ్ఞానే గుర్తించగలడు అంటారు. వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క శాంత స్వభావాన్ని బట్టి మనం గమనించాల్సి ఉంటుందన్నమాట. గృహస్థులలో జ్ఞాని అయినటువంటి వారు జనక చక్రవర్తి అన్నమాట. నిజంగా అంత గొప్ప వ్యక్తి మరి గృహస్థుల్లో లెక్కిద్దామన్నా కూడా వేలు వంగలేదని చెప్తూ ఉంటారన్నమాట. జనక చక్రవర్తి గారు మరి మిథిలా నగరాన్ని పరిపాలిస్తుండేవారు. ఒకసారి ఇట్లాగే మనం అనే ప్రతి సంవత్సరం చాతుర్మాస వ్రతాలు చేసుకుంటున్నట్లుగా ఆయన కూడా తన రాజ్యంలో 4 నెలల పాటు చాతుర్మాస మహావ్రతం జరిపిస్తూ ఉండేవారు అన్నమాట. ఇంకా రాజుగారు తెలుసుకుంటే కొదయం చెప్పండి, చక్కగా అన్ని కుటీరాలు ఏర్పాటు చేయబడి, అన్ని సమితులు ఏర్పాటు చేయబడి, చక్కగా అనేక ప్రాంతాల నుంచి సాధువులు, గృహస్థులు, బ్రహ్మచారులు, ఇంకా యతీశ్వరులు, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి కార్యక్రమానికి విచ్చేశారన్నమాట. సరే, ప్రతిరోజు చక్కగా నిత్య పూజ, హోమము, మరి ఉపనిషత్ భగవద్గీత ఉపనిషత్తు పారాయణలు ఇవన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉండే. తర్వాత వశిష్ఠ మహర్షులు వారిని జనక చక్రవర్తి ముఖ్యంగా ఆహ్వానించారు కాబట్టి వారు రోజు ప్రవచనం చెప్తూ ఉండేవారన్నమాట. సరే, ప్రవచనం చెప్పేటప్పుడు జనక చక్రవర్తి ముందు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, వెంటనే ప్రారంభించేసేవారు ప్రవచనం. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా లేదా అని చూసుకునేవారు కాదన్నమాట. అయితే జనక చక్రవర్తి మరే రాజు కాబట్టి అనేక రాజ్య కార్యక్రమాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఆయన రావటం ఎప్పుడైనా ఆలస్యమైనట్లయితే ఉపన్యాసాన్ని ప్రారంభించకుండా ఆయన వచ్చినప్పుడు మాత్రమే ప్రారంభించేవారన్నమాట. అయితే ఇది కొంతమంది బ్రహ్మచారులు, సాధువులు, అక్కడ గృహస్థుల్లో భక్తులు ఉన్నటువంటి వారిలో కొంత ఒక చర్చనీయాంశమైనటువంటి ఇది అయిపోయిందన్నమాట. ఏంటి, వశిష్ఠ మహర్షులు వారు కూడా కొంచెం వివక్షత ఉన్నట్టుంది, మరి మన అందరం వచ్చి కూర్చున్నా అక్కడ వారు రాకపోతే ప్రారంభించడం లేదు, లేదా వారు వచ్చినట్లయితే మనందరం రాకపోయినా కూడా ప్రారంభించేస్తున్నారు, ఏమిటి ఇది అది అని చెప్పి వాళ్ళు గుసగుసలు పడడం మొదలుపెట్టారన్నమాట. సరే, క్రమంగా ఆ వార్త వశిష్ఠ మహర్షులు వారికి చెవికి వెళ్ళిందన్నమాట. సరే, ఆయన వీరందరికీ ఒక గుణపాఠం చెప్పాలని చెప్పి ఒకరోజు చక్కగా ఉపన్యాస కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన తన యోగ శక్తి చేత ఆ మిథిలా నగరం దహించిపోతున్నట్లు, పటపట శబ్దాలు అన్నీ పేలిపోయాయని, ఆ ఇళ్ళు వాకిళ్ళు కాలిపోతున్నట్లు, అట్లాగే ఈ చాతుర్మాస మహావ్రతంలో ఉన్నటువంటి కుటీరాలు కూడా అగ్ని అంటుకుని అన్నీ కాలిపోతున్నట్టు, వాసాలు పేలిపోతున్న శబ్దాలు ఇవన్నీ వచ్చేటట్టుగా ఆయన సృష్టించారన్నమాట. సరే, అక్కడ కూర్చున్నటువంటి వారందరూ వారి వారి వస్తువులు ఎక్కడ కాలిపోతున్నాయి అవన్నీ బయటికి తీసుకోవాలని చెప్పి ఆ కుటీరాల పరిగెత్తి అందరూ వారి వారి కార్యక్రమాల్లో నిమగ్నమైనారు. జనక చక్రవర్తి మాత్రం అట్లాగే శిలలాగా, స్థాణువులాగా, ఒక్క ఇంచు ఒక్క మిల్లీమీటర్ కూడా అటు ఇటు కదలకుండా స్థిరంగా అట్లా కూర్చుని ఉన్నాను. సరే, కాసేపు జరిగిన తర్వాత వశిష్ఠ మహర్షులు వారు తన యోగ శక్తితో అదంతా కల్పించారు కాబట్టి తన యోగ శక్తితోటి మళ్ళీ అన్నీ యథావిధిగా ఆ మంటలు తగ్గిపోయినట్టుగా, అదంతా ఉధృతం తగ్గిపోయినట్టుగా చేశారు. సరే, మరి అందరూ మళ్ళీ వచ్చారు. వచ్చినాక వశిష్ఠ మహర్షులు వారు జనక చక్రవర్తిని అడిగారన్నమాట, ఏమయ్యా మరి ఇక్కడ కుటీరాల్లో ఉన్నటువంటి వారు వారి వారి వస్తువులు ఏముంటాయి, ఏదో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి, ఏదో పాత్రల్లో కొద్దిగా మంచినీళ్ళు తాగే పాత్రలు లేకపోతే ఏవో వస్త్రాలు ఇవే ఉంటాయి,
అవి తీసుకోవడానికి అంత పరిగెత్తి వెళ్ళిపోయారు. మరి నీవు మాత్రం అక్కడ నీ యొక్క రాజ్యం తగలబడిపోతూ ఉంటే నువ్వు కొంచెం కూడా కదలలేదని అంటే ఆయన మనస్సు స్థిరత్వంగా బ్రహ్మజ్ఞానం యొక్క స్థితిలో స్థిరత్వంగా నిలబడిపోయి ఉంటుంది. కాబట్టి అసలు ఎప్పుడైతే మనస్సు లేదో ప్రపంచమే లేదన్నమాట. మనస్సు బయటకు వచ్చినప్పుడు ప్రపంచంగా వ్యక్తమవుతుంది. అంతర్ముఖమై ఆత్మరూపంలో ఉన్నప్పుడు ఆ బ్రహ్మజ్ఞానిగా ఉండేది ఒకే వస్తువు. ఆ వస్తువు తానే అయి ఉన్నాడు. కాబట్టి నేను ఆ బ్రహ్మజ్ఞాన ఆత్మతత్వ స్థితిలో ఉన్నాను. నాకు ఇది బయట మిథిలా నగరం ఉన్నట్టు కానీ మిథిలా నగరం కాలిపోతున్నట్టు కానీ ఏమీ తెలవలేదని చెప్పేటవాడికి అప్పుడు అక్కడ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థితి ఆయన యొక్క గొప్పతనాన్ని విని అప్పుడు మహర్షులు వారు ఎందుకు ఉపన్యాసాన్ని ఆయన రాగానే మొదలు పెడుతున్నారు మరి అని చెప్పేసి ఆ విషయం అర్థమయ్యే వాళ్ళకి ఇంకా ఎప్పుడు కూడా అటువంటి విషయాలని కామెంట్ చేయలేదన్నమాట. కాబట్టి ఈ విధంగా గృహస్థుల్లో ఉండేటటువంటి వారు కూడా వారి వారి పనులు చేస్తూ జీవన్ముక్తి స్థితికి వెళ్ళవచ్చు. మరి జనక చక్రవర్తికి రాజ్య నిర్వహణ అంటే ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని బాధ్యతలు, ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి చూడండి. అటువంటి స్థితిలో ఉన్నాయని కూడా ఆ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకుని ఒక్క క్షణం కూడా ఆ బ్రహ్మజ్ఞాన స్థితి నుంచి బయటికి రాకుండా తన కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉండేవాడన్నమాట. కాబట్టి ఇది ఈ బ్రహ్మజ్ఞానం అనేది గృహస్థులైనా సన్యాసులైనా బ్రహ్మచారులైనా ఎవరు యతీశ్వరులైన ఎవరైనా కూడా ఆ జీవన్ముక్త స్థితిని పొందొచ్చు అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అనేక మంది మహాత్ములు మన ఈ కాలంలోని శివానంద మన మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు అక్కడ ఋషికేశ్వరులు శివానంద స్వాముల వారు ఇక్కడ తమిళనాడులో రమణ మహర్షులు వారు అలాగే రామ అవధూత పిచ్చమ్మ గారు ఇటువంటి ఎంతోమంది గొప్ప గొప్ప వారు జీవన్ముక్త స్థితిని పొంది మరి ఈ లోకానికి ఎనలేని మేలు చేయటం జరిగింది. అటువంటి మహాత్ముల యొక్క మరి జీవిత చరిత్రలో మన మలయాళ స్వాముల వారి యొక్క చరిత్ర మన అందరికీ తెలుసు. అలాగే మన రామ అవధూత పిచ్చమ్మ గారు అనేటువంటి బ్రహ్మజ్ఞాని ఆవిడ యొక్క జీవిత చరిత్రను క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో విజయవాడకి సమీపంగా ఒక 50 కిలోమీటర్ల దూరంలో కురుమద్దాలి అనేటువంటి గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామంలో ఒక హరిజనవాడ ఉంది. ఆ హరిజనవాడలో ఒక చిన్న పాప జన్మించిందన్నమాట. సరే తల్లిదండ్రులు పిచ్చమ్మ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఆ పిచ్చమ్మ ఇతర పిల్లల్లాగా కాకుండా ఆ హరిజనవాడలో ఉన్నటువంటి రామాలయం దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ రాముణ్ణి పూజించుకుంటూ జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ అట్లా ధ్యానం చేసుకుంటూ కూర్చునేదన్నమాట. సరే వేరే పిల్లలు ఆ వయసు పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నా కూడా ఈవిడ ధ్యానం చేసుకుంటూ కూర్చునేది. సరే ఆవిడ తల్లిదండ్రులకి ఏమి అర్థమయ్యేది కాదు, ఏమిటో ఈ పాప ఇలా ఉంది. మరి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది నా చెవుల్లో ఏదో దివ్యమైనటువంటి నాదాలు వినిపిస్తున్నాయి అది ఇదని చెప్తా ఉంటే వాళ్ళు అప్పుడు పెద్దగా చదువుకోలేదు కాబట్టి వాళ్ళు ఆ పాపకి ఏదో ఏదన్నా గాలి సోకిందో దేహం సోకిందో అని చెప్పేసి అట్లా ఆ మాంత్రికులను పిలిచి మంత్రాలు వేయించడం ఇవన్నీ చేశారన్నమాట. సరే ఏమీ పెద్ద మార్పు లేదు, వయసు వస్తున్నా కూడా ఆ పాపం ప్రశాంతంగా మౌనంగా ఏదో పూర్వజన్మ సంస్కారం అనేది ఉందన్నమాట. అట్లా ధ్యానం చేసుకుంటున్నట్టుగా ఉంటుండేది. సరే పెరిగి పెద్ద వయసు వచ్చి యుక్త వయసు వచ్చిందన్నమాట. సరే యుక్త వయసు వచ్చిన తర్వాత మరి తల్లిదండ్రులు సరే వివాహం చేస్తేనన్నా బాగుపడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో సరే పక్క గ్రామంలో శోభనాద్రి అనేటువంటి ఒక యువకుడితో చక్కగా వివాహం చేశారన్నమాట. వివాహం చేస్తే అతను కూడా ఈమెను చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. అయితే ఈవిడికి మనసులో అనిపించేదన్నమాట, ఈ భర్త కాదు నాకు అసలైనటువంటి భర్త, ఆ పరమేశ్వరుడే నాకు ఈ పాంచభౌతికాలకి అతీతమైనటువంటి ఆ పరమేశ్వరుడే నా భర్త అనేటువంటి భావనలో ఉంటుండేదన్నమాట. సరే భగవంతుడు ఆవిడ యొక్క తీవ్ర జిజ్ఞాసను అదంతా గుర్తించారు కాబట్టి ఆవిడికి కొన్ని బాధ్యతలన్నీ మెల్లగా తప్పించడానికి ఆ భర్త గారు ఏదో ప్రమాదవశాత్తు పాము కాటుతో ఏదో పొలం పనికి వెళ్ళి పాము కాటుతో చనిపోవడం జరుగుతుందన్నమాట. అప్పటికి వీరికి ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తెకి భాగ్యమ్మ అని పేరు పెట్టడం జరిగిందన్నమాట. సరే ఇక ఆ పాపని తీసుకుని తన పుట్టింటికి వచ్చేసి ఇంకా అక్కడ పొలం పనులు అవన్నీ చేసుకుంటూ ఆ పాపను పెంచి పెద్ద చేస్తూ వచ్చిందన్నమాట.
సరే ఈవిడ ఒక మేస్త్రిగా ఉండేది. మేస్త్రి అంటే ఒక్కొక్క రైతుకి ఒక 10 మంది కూలీని పంపిస్తే ఆ రైతు ఈవిడికి ప్రత్యేకంగా మేస్త్రి కూలి అని చెప్పి ఇచ్చేవారనమాట. ఈవిడ కూడా వెళ్ళి పని చేసినట్లయితే ఈవిడికి ఇంకొక కూలి ఎక్స్ట్రా ఇస్తుండేవారు. అట్లా 4-5 మంది రైతుల దగ్గర పంపిస్తే అట్లా కాస్త డబ్బులు వస్తుండేవి. ఆ డబ్బులన్నీ కొంచెం పోగేసి ఈ అమ్మాయిని పెంచి పెద్ద చేసి వివాహం చేస్తుందన్నమాట. సరే వివాహం చేసి అక్కడ అత్తగారిని పంపిస్తే గారి కుమార్తె భాగ్యమని ఎప్పుడు నిరంతరం ఏదో ఒకటి ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు, కష్టపెడుతూ ఉండేవాడు. ఆవిడ దుఃఖాలు భరించలేక ఒక్కొక్కసారి తల్లి దగ్గరికి వస్తే తల్లిగారు మళ్ళీ చక్కగా కొంత డబ్బు అవి ఇచ్చేదో కొన్ని పిండి వంటలు అవన్నీ ఏర్పాటు చేసి, మరి అమ్మా నువ్వు భర్త ఇంటి దగ్గర ఉంటేనే నీకు గౌరవం ఉంటుంది అది ఇదని మంచి 4 మంచి మాటలు చెప్పి మళ్ళీ పంపిస్తూ ఉండేది. అట్లా కొన్నిసార్లు 5-6 సార్లు జరిగిందన్నమాట. సరే ఒకరోజు ఈ పిచ్చమ్మ గారికి తన కుమార్తె ఏదో బావిలో పడి చనిపోయినట్టుగా ఒక స్వప్నం వచ్చి గబగబా ఆ ఊరు వెళ్తే అక్కడ నిజంగానే ఆ కుమార్తె ఆ ఊరు బయట ఉన్నటువంటి బావిలో పడి చనిపోయిందన్నమాట. సరే ఇంకా ఈవిడ ఒక శోక దేవతలాగా మారిపోయింది. ఎందుకంటే భర్త గారు కాలం చేశారు, కుమార్తె చనిపోయింది, ఇంకా ఈ లోకంలో ఎవరు ఏంటన్న బాధతో తిరిగి తన గ్రామానికి వచ్చేసి తన యొక్క కుటీరంలోనే ఆ చిన్న కుటీరంలో ఆ గుడిసెలో ఉండి ఏడుస్తూ ఎంతో దుఃఖాన్ని పొందుతూ ఉంటుందన్నమాట. భాగ్యమ్మ అని తన కుమార్తె పేరును పిలుస్తూ ఓ భాగ్యమ్మ భాగ్యమ్మ అని ఏడుస్తూ ఉండేది. సరే చాలా రోజులు నెలలు గడిచిపోయినాయి. ఆ సమయంలో ఆ గ్రామానికి ఒక దేశ సంచారం చేస్తున్నటువంటి ఒక సన్యాస సాధు మహాత్ములు ఒకరు రావడం జరిగిందన్నమాట. సరే ఆ కుగ్రామానికి వచ్చి అక్కడ ఆవిడ చేస్తుండే శోకాన్ని విని ఏంటిది అంటే ఆ ఊళ్ళో వాళ్ళు స్టోరీ అంతా చెప్తారు. ఇట్లా జరిగింది, ఆవిడకి భర్త కుమార్తె నశించారు కాబట్టి ఆవిడ దుఃఖపడుతుందంటే, సరే ఆయన వెళ్ళి ఆవిడికి మరి పోయినటువంటి భర్త లేకపోతే కుమార్తెను దుఃఖించినంత మాత్రానికి రారు, నీవు రాముడు గురించి దుఃఖించవమ్మా అని చెప్పి ఆవిడికి చక్కగా ఆ రామ మంత్రాన్ని ఉపదేశం చేసి, రామతారక మంత్రాన్ని ఉపదేశం చేసి ఆయన వెళ్ళిపోతాడన్నమాట. సరే ఆవిడికి ఆ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా, ఇప్పటి వరకు కుమార్తె గురించి భర్త గురించి దుఃఖిస్తున్నటువంటి ఆవిడ ఇప్పుడు భగవంతుడైనటువంటి రాముడి గురించి దుఃఖించడం మొదలుపెట్టిందన్నమాట. నిరంతరం రామనామ స్మరణ, రాముడి యొక్క దర్శనాన్ని కోరుకుంటూ ఓ దుఃఖపడుతూ ఉంటే ఆ దుఃఖం ఒక తీవ్ర తపస్సులాగా మారిపోయిందన్నమాట. ఇక నిరంతరం పగలు రాత్రి వేదం లేకుండా రాముడి గురించి చింతిస్తూ ఉండేది. సరే ఆ ఊళ్ళో చిన్నపిల్లల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలియక అది ఆ పిచ్చమ్మ అని చెప్పి ఆ రాళ్ళు వేయటం ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. సరే ఇక ఆ పిల్లల యొక్క బాధ భరించలేక ఆవిడ ఊరు బయటకు వెళ్ళి అక్కడ శ్మశానంలో అక్కడ అర్ధరాత్రి అపరాత్రి పగలు రాత్రి భేదం లేకుండా ఆ రాముని గురించి తీవ్రంగా తపస్సు చేయటం మొదలుపెట్టిందన్నమాట. తపస్సు చేయాలన్నా కూడా శరీరం ఉండాలి. శరీరం ఉండాలంటే దానికి కొంచెం ఆహారం శక్తి ఉండాలన్నమాట. సరే ఆవిడకి ఇంకా ఆహారం ఏం దొరుకుతుంది, అక్కడ పంట కాలువల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉంటే నీరు కింద మట్టి మెత్తగా ఉంటుందన్నమాట. ఆ మెత్తటి మట్టి ఒక గుప్పెడు తీసి నోట్లో వేసుకుని ఒక దోశ ఆ కాలువలో నీళ్లు తాగేయటం, అప్పుడప్పుడు ఆ వేపాకులు తీసుకొని అవే గుప్పిడి గుప్పిడి నవ్వటం, ఈ విధంగా ఏది దొరికితే మన్ను తిని మంచినీళ్ళు తాగటం అంటారు చూడండి, అట్లా ఈ విధంగా ఏది దొరికితే అది తీసుకుని మరి తన యొక్క తపస్సు తీవ్రమైనటువంటి తపస్సు కొనసాగిస్తూ ఉండింది. సరే ఆ కొంతమంది ఆ పసిపిల్లలు వాళ్ళు తెలియని వాళ్ళు ఆ పిల్లలు పశువులను కాసుకునే పిల్లలు వచ్చి వాళ్ళు ఊళ్ళో రాళ్ళు వేయటమే కాకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా రాళ్ళు వేసి ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ఆవిడ ఒకరోజు అబ్బాయిలు రాళ్ళు వేయకుండా మీ చేతులు బొబ్బలెక్కితే అంది. అది నిజంగానే బొబ్బలెత్తి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏడ్చి మొరపెట్టుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఆవిడ దగ్గర నిలబెట్టి అమ్మ ఏదో పిల్లలు పొరపాటు చేశారు మన్నించమంటే పోతాయిలే పండ్రి అనేటవాడికి ఆ బొబ్బలన్నీ పోయినాయన్నమాట. ఇక అప్పటి నుంచి ఆ గ్రామస్తులు కూడా ఆ అమ్మగారి యొక్క తపశ్శక్తిని గమనించి కొద్ది కొద్దిగా ఏదన్నా ఎప్పుడన్నా ఆహారం తెచ్చిపెట్టడం, ఆ తర్వాత కొంతమంది ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కూర్చుని మాట్లాడుకుని ఒక చిన్న స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక కుటీరం ఏర్పాటు చేసి ఆ అమ్మగారు తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారన్నమాట. సరే అక్కడ ఉండి ధ్యానం చేసుకుంటూ వారు ఎప్పుడన్నా ఆహారం తీసుకొచ్చేస్తే అప్పుడప్పుడు తీసుకుంటూ ఆవిడ పగలు రాత్రి భేదం లేకుండా
తీవ్రంగా ధ్యానం చేస్తూ ఉండిందన్నమాట. సరే, కొంతకాలానికి కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు ప్రత్యక్షమైతే అంటే సగుణ సాక్షాత్కారం అన్నమాట. కృష్ణుడు ప్రత్యక్షమైతే అప్పుడు ఆమె అంటుంది, ఏమయ్యా కృష్ణ, నీవు ప్రత్యక్షమైనా కూడా నా మనసులో ఇంకా, అంటే ఆమె సామాన్యమైనటువంటి భాష మాట్లాడేదన్నమాట, నా మనసులో ఇంకా ఆరాటం ఏదో తీరలేదు, నా మనసు ఇంకా శాంతించలేదంటే నువ్వు నిజమైన దేవుడు కాదు అని అంటే అప్పటికి ఆ కృష్ణుడు అంటే ఆ రూపం సగుణ రూపం మాయమైపోయిందన్నమాట. ఇంకప్పుడు ఇంకా ఆవిడ తన యొక్క తపస్సుని ఇంకా తీవ్రంగా కొనసాగించి కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఒకరోజు మరి ఒక రాత్రి ఆ హృదయంలో ఒక గొప్ప వెలుగు ఆవిడకి దర్శనమిచ్చి ఒక ప్రశాంతత ఏర్పడిందన్నమాట. ఓహో, ఈ స్థితిని ఇంకా అప్పటిక రాగద్వేషాలు శోక మోహాలు సమస్తం నశించి తాను ఆ రామస్వరూపుని ఆత్మస్వరూపుని అనేటువంటి జ్ఞానం కలిగిందన్నమాట. ఇంకప్పుడు ఓహో, నేను ఈ స్థితిని తెలుసుకోవడానికి కదా ఇంతకాలం పరిశ్రమ చేసినని తెలిసి ఇంకప్పుడు తృప్తిగా ఆ స్థితిలో ఉంటూ మరి అప్పుడు మరి పువ్వు పుట్టగా పువ్వు పరిమళిస్తే ఎక్కడి నుంచో వస్తాయి ఎక్కడి నుంచో వస్తా గోబాళ ఇంపుకి ఎక్కడి నుంచో ఆ తుమ్మిదల గిమ్మెలు అన్నీ వస్తాయన్నట్టుగా ఆవిడ యొక్క గొప్పతనాన్ని గమనించి మరి ఎక్కడెక్కడి నుంచి అనేక మంది సాధకులు మరి జిజ్ఞాసువులు పండితులు వచ్చి ఆ అమ్మగారి దగ్గర సందేహాలు తీర్చుకుని వెళ్తూ ఉండేవారు. ఆవిడ 3 రోజులు బాగా సమాధి స్థితిలో ఉండేదన్నమాట. సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఆ కుటీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేది, ఇంకా ఆహారం ఏమి కూడా తీసుకునేది కాదు. అంటే అప్పుడు మనస్సు పూర్తిగా అంతర్ముఖమై ఉండేదన్నమాట. ఎప్పుడైతే మనస్సు కాస్త బహిర్ముఖమైందో అప్పుడు బయటకు వచ్చి ఎవరన్నా సాధకులు ఇట్లా జిజ్ఞాసులు పండితులు ఎవరన్నా అడిగినటువంటి వారికి చక్కటి చిన్న చిన్న సమాధానాలతో సూక్ష్మంగా విషయాన్ని సూక్ష్మంగా ఆ ఆత్మతత్వ విషయాన్ని సులభంగా అర్థమయ్యేటట్టుగా వారికి బోధిస్తూ ఉండేదన్నమాట. ఈ విధంగా తన యొక్క జీవితం అంతా కూడా మరి ఆత్మతత్వాన్ని బోధిస్తూ మరి 1-2 ఉదాహరణలు చెప్తుందన్నమాట. ఆధ్యాత్మిక సాధనలు అంటే ఇనప గుగ్గిళ్ళు నమలటం లాంటిది అనేది. అంటే ఇప్పుడు మామూలు ఉలవల అన్నీ ఉంటాయి, వాటిని ఉడికించే మెత్తగా తయారవుతాయి కాబట్టి మనం తింటాం అన్నమాట. మరి ఇనప గుగ్గిళ్ళు తినటం అంటే ఎంత సామాన్యం చెప్పండి, దాన్ని బాగా అట్లా అంత కఠినమైనటువంటి పద్ధతులు పాటించి అదంతా కూడా సాధన చేయవలసి ఉంటుంది అనేటువంటి విషయాలని అన్నీ చెప్తూ ఉండేదన్నమాట. సరే, ఒక ఆయన వచ్చినాడు. ఆయన చూడగానే అమ్మగారు చెప్పిందన్నమాట, నీకు ఎంత విద్యరా అని చెప్పిందన్నమాట. అంటే ఆయనకి కొద్దిగా విద్య, తర్వాత ఆయన చక్కగా గొప్ప వ్యవసాయదారుడు అవటం అదంతా జరిగిందన్నమాట. అలాగే ఆ మనుషుల యొక్క స్వభావాలను బట్టి వాళ్ళ యొక్క గుణగణాలు చెప్తూ వాళ్ళలో మంచి కలగడానికి చక్కగా ఏదైనా ఉపాయాలు చెప్తూ ఉండేది. ఎవరన్నా బాధల్లో వచ్చినప్పుడు ఏ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటా పోయి మీరు బాగుపడతారని, అలాగే కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకోండి, అలాగే రామనామం చెప్పుకోండి, కృష్ణనామం చెప్పుకోండి అట్లా సులభమైనటువంటి ఉపాయాలు చెప్పి వాళ్ళని ఎంతో ప్రేమగా పంపిస్తూ ఉండేదన్నమాట. సమస్త జీవరాశులను కూడా తనలో చూసుకునేది, తనని సమస్త జీవరాశుల్లో కూడా చూసుకునేది. ఇది ఆ జీవన్ముక్తి యొక్క మహాత్ముల యొక్క లక్షణాలు అన్నమాట. ఆ విధంగా ఆవిడ తన యొక్క జీవిత పతన పర్యంతం, శరీర పతన పర్యంతం కూడా లోకానికి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఇట్లాగే మనం మహాత్మ జీవిత చరిత్రలో చూసుకున్నట్లయితే సాయిబాబా వారి జీవిత చరిత్రలో కూడా వారి దగ్గర ఒక గుర్రం ఉంటే ఒక భక్తుడు దాన్ని కొరడాత 2 దెబ్బలేస్తాడన్నమాట. మరి ఆ 2 కొరడా దెబ్బలు వచ్చి సాయిబాబా గారి వీపు మీద తేలుతాయి. అంటే అంత సమస్త జీవరాశులతో సమస్త విశ్వంతో మమేకమైపోయి ఉన్నారన్నమాట. సమస్త జీవరాశుల్ని తనలోను తనని సమస్త జీవరాశుల్లోనూ చూసుకున్నటువంటి మహాత్ములు అటువంటి వారు. అలాగే ఈ అవధూత పిచ్చమ్మ గారి ఆశ్రమంలో కూడా కొన్ని పాములు అయి తిరుగుతూ ఉంటే మరి తెలియనటువంటి వారు వాటిని చూసి భయపడుతుండేవారు. ఆ అమ్మగారు ఏం భయపడవసరం లేదు, వాటిని ఏం కొట్టవద్దని చెప్తుండేవారు. సరే, ఒకరోజు ఒక భక్తుడు తెలియక కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఆశ్రమ పద్ధతులు కొంచెం నిదానంగా అలవాటు అవుతాయి కదా, ఆయన తెలియక ఆ పాముని 2 దెబ్బలేస్తాడన్నమాట. ఆ అమ్మగారు కుటీరంలోంచి బయటకు వచ్చి తన శరీరం మీద ఆ దెబ్బలు పడినట్టుగా మెలికలు తిరిగిపోయి ఎంతో బాధపడిందన్నమాట. అట్లే ఆ మహాత్ములు ఆ విధంగా మమైకమైపోయి ఉంటారన్నమాట. అలాగే మలయాళ స్వామి వారు వ్యాసాశ్రమంలో, ఇది అడవి ప్రదేశం కాబట్టి ఏదో పాములు అవి వచ్చినా కూడా వాటిని చంపకుండా దూరంగా పట్టి వదిలేసేటట్టుగా చక్కటి ఏర్పాటు చేసి ఇట్లా ఈ అహింసా భావాన్ని కలిగి ఉంటారన్నమాట. ఇంకా రమణ మహర్షులు వారి జీవిత చరిత్రలో కూడా మీరు చూసినట్లయితే ఇంకా
కుక్కలు ఉడతలు కోతులు ఆయన ఆవులు ఆయన దగ్గర వచ్చి చక్కగా సంచరిస్తుండే వాటిని ఆధారంగా చూసుకునేవారు. ఇప్పుడు మన ఆశ్రమంలో స్వాముల వారు కూడా చక్కగా అన్ని జంతువుల పట్ల ప్రజల పట్ల భక్తుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటూ పరిపూర్ణ స్వాముల వారు కూడా సమస్త జీవరాశుల్ని అంత ప్రేమ స్వరూపంగా చూసుకుంటూ అందరినీ ప్రేమిస్తూ మరి గొప్పవారుగా ఉన్నారన్నమాట. ఈ విధంగా జీవన్ముక్తులైనటువంటి మహాత్ముల యొక్క లక్షణాలు భిన్న భిన్నంగా ఉంటాయన్నమాట. రేపు మళ్ళీ ఇంకా జీవన్ముక్తి యొక్క లక్షణాలను ఇంకా కొన్ని కూడా చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. మరి ఈ విధంగా ఈ ఉపన్యాసాలు ఇంతకుముందు స్వామివారి కానీ ఉపన్యాసాలు కేవలం ఆడియో అంటే మీరు వాయిస్ వినటానికి అట్లా ఏర్పాటు చేసామన్నమాట. ఇప్పుడు ఈ వీడియో ద్వారా అందరికీ స్వామివారి యొక్క ఉపన్యాసాలు ప్రతిరోజు కూడా ఆశ్రమంలో ఏ అధ్యాయం పారాయణ చేశారో దానిలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాల ద్వారా స్వామివారి చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు. మీరందరూ కూడా వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ వినొచ్చు. యూట్యూబ్లో ఇప్పుడు పెట్టడం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారు కూడా చక్కగా వారి వారి గృహాల్లో చూసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా భక్తులు ఈ విధంగా ఏర్పాటు చేస్తాను చాలా సంతోషపడుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మీరు చక్కగా ఈ శ్రవణం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీరు గొప్పవారు, చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటిది మాకు, మేము కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.